హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో అప్లికేషన్ మానిటరింగ్ కోసం డైనట్రేస్ని ఎలా సెటప్ చేయాలని తెలుసుకున్నాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం డైనట్రేస్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. రియల్ టైంలో యాజ్ అన్ అప్లికేషన్ యూజర్ మనకి అన్ని ఫీచర్స్కి యాక్సెస్ ఉండదు, ఓకేనా? కొన్ని ఫీచర్స్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్సే యాక్సెస్ చేయగలుగుతారు. కానీ ఈ 15 డేస్ ట్రయల్ వర్షన్స్లో మనకి అన్ని ఫీచర్స్కి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో మనం క్విక్గా ఆ ఫీచర్స్ ఏంటి, వాటి పర్పస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. రియల్ టైంలో ఏ సాఫ్ట్వేర్ ఇంక్లూడింగ్ డైనట్రేస్ దాని వర్షన్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మనకి ఆ కరెంట్ వర్షన్లో ఏమేమి కొత్త ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి కంపేర్ టు ప్రీవియస్ వన్ అన్నది క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు కొన్ని వర్షన్స్లో ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ కానివ్వండి, సెక్యూరిటీ ప్యాచెస్ ఆర్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ వర్షన్ లో అటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏం రిలీజ్ అయ్యాయన్నది కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్ లో కూడా మీరు ఏ పర్టికులర్ వర్షన్ మీద వర్క్ చేశారన్న క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఓకేనా? సో డైనట్రేస్ టీమ్ అజైల్ డెవలప్మెంట్ ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఎవ్రీ 2 వీక్స్ కి ఒక కొత్త వర్షన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఓకే? సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా డైనట్రేస్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, లైక్ క్లస్టర్, వన్ ఏజెంట్ అండ్ యాక్టివ్గేట్. సో ఈ క్లస్టర్కి ఆల్వేస్ ఏ డిఫరెంట్ వర్షన్ ఉంటుందన్నమాట కంపేర్ టు వన్ ఏజెంట్ అండ్ యాక్టివ్గేట్. డైనట్రేస్ టీమ్ క్లస్టర్ కోసం ఎప్పుడు ఈవెన్ నెంబర్డ్ వర్షన్స్ని యూస్ చేస్తూ ఉంటారు, అండ్ అలాగే వన్ ఏజెంట్ అండ్ యాక్టివ్గేట్కి ఆడ్ నెంబర్డ్ వర్షన్స్ని యూస్ చేస్తూ ఉంటారు, ఓకే? ఈ వీడియో రికార్డింగ్ చేసేటప్పటికి లేటెస్ట్ డైనట్రేస్ క్లస్టర్ వర్షన్ 1.296 అండ్ అలాగే వన్ ఏజెంట్ అండ్ యాక్టివ్గేట్ లేటెస్ట్ వర్షన్స్ 1.295. సో వీటి గురించి మీరు ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే డైనట్రేస్ రిలీజ్ నోట్స్ని రిఫర్ చేసి దాంట్లో వాళ్ళు కంప్లీట్గా వర్షన్ ఏంటి, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు, ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఫిక్స్ చేస్తుంది, వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ రిలీజ్ నోట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ మనం డైనట్రేస్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. సో లేటెస్ట్ డైనట్రేస్ వర్షన్ లో వాళ్ళు యూజర్ ఇంటర్ఫేస్ ని రీడిజైన్ చేశారనమాట, అండ్ అలాగే దానితో పాటు కొన్ని కొత్త ఫీచర్స్ ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో మన డిస్కషన్ పర్పస్ కోసం ఈ ఇంటర్ఫేస్ ని లేటెస్ట్ ఇంటర్ఫేస్ గా రిఫర్ చేసుకుందాం, అండ్ అలాగే దీనికన్నా ముందుండే ఇంటర్ఫేస్ ని క్లాసిక్ ఇంటర్ఫేస్ గా చెప్పుకుందాం, ఓకేనా? సో రిగార్డ్లెస్ ఆఫ్ ఇంటర్ఫేస్ దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ అండ్ ఫీచర్స్ అన్ని కూడా సిమిలర్ గానే ఉంటాయి అనమాట. సో మనం ఆ డైనట్రేస్ లో ఉండేటువంటి ఫీచర్స్ ఆర్ ఫంక్షనాలిటీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే అది లేటెస్ట్ ఇంటర్ఫేస్ లో అవనివ్వండి ఆర్ క్లాసిక్ ఇంటర్ఫేస్ లో అవనివ్వండి, ఆ ఫంక్షనాలిటీస్ అనేవి సేమ్ గా వర్క్ అవుతాయి, ఓకేనా? సో ఈ వీడియోలో మనం మన డిస్కషన్ ని క్లాసిక్ ఇంటర్ఫేస్ తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇప్పటికి కూడా క్లాసిక్ ఇంటర్ఫేస్ ని యూస్ చేస్తున్నాయి, అండ్ కొత్త ఇంటర్ఫేస్ స్విచ్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో ఒకవేళ మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్ లో కనుక క్లాసిక్ ఇంటర్ఫేస్ యూస్ చేస్తుంటే మీకు క్లాసిక్ తో స్టార్ట్ చేయడం అనేది చాలా హెల్ప్ అవుతుంది, ఓకే? ఈ వీడియోలో నేను క్లాసిక్ తో పాటు లేటెస్ట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రెండు ఇంటర్ఫేసెస్ గురించి తెలుసుకోవడం వల్ల మీకు డైనట్రేస్ టీమ్ క్లాసిక్ నుంచి లేటెస్ట్ ఇంటర్ఫేస్ కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది, ఓకే? సో డైనట్రేస్ టీమ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ అన్నింటినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో గ్రూప్ చేశారనమాట బేస్డ్ ఆన్ దేర్ రెస్పెక్టివ్ ఫంక్షనాలిటీ, ఓకే? సో ఈ గ్రూపింగ్ అనేది మోస్ట్లీ లేటెస్ట్ ఇంటర్ఫేస్ లోను అండ్ అలాగే క్లాసిక్ ఇంటర్ఫేస్ లోను సేమ్ గానే ఉంటుంది. సో ఇప్పుడు అటువంటి గ్రూప్స్ ని మనం క్విక్గా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ వన్ అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లోర్. సో మనం ముందు వీడియోస్ లో చెప్పుకున్నట్టుగా వన్ ఏజెంట్ అనేది సర్వర్ ఆర్ అప్లికేషన్ డేటాని మానిటర్ చేసి క్లస్టర్ కి పంపిస్తూ ఉంటుంది కదా. సో ఈ గ్రూప్ లో ఉండేటువంటి ఆప్షన్ యూస్ చేసి మనం ఆ డేటాని యూస్ చేసుకుని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా ఇష్యూస్ కనుక ఎన్వైరన్మెంట్ లో ఉంటే ఆ ఇష్యూస్ ఎందుకు వచ్చాయి అన్నది కూడా మనం ఈ గ్రూప్ లో ఉండేటటువంటి ఆప్షన్స్ యూస్ చేసి తెలుసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీ. సో ఈ గ్రూప్ లో ఉండేటువంటి ఆప్షన్ యూస్ చేసి మనం వేరియస్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అంటే AWS కానివ్వండి, అజూర్ అండ్ GCP ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన సర్వర్స్ యొక్క హెల్త్ అండ్ అలాగే దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్ని కూడా మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీలో ఉండే ఆప్షన్స్ ని ఆర్ ఫీచర్స్ ని యూస్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆటోమేషన్స్. సో ఈ ఆటోమేషన్ కేపబిలిటీస్ ని మనం యూస్ చేసి సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ ని SRE టీమ్స్ కోసం క్రియేట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఈ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కోసం యూస్ చేసేటువంటి డిఫరెంట్ రిలీజెస్ ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో దట్ ఈచ్ రిలీజ్ లో ఉండే పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ క్లియర్ గా అర్థం అవుతాయి, ఓకేనా? నెక్స్ట్ వన్ అప్లికేషన్ అబ్జర్వబిలిటీ. సో ఈ గ్రూప్ లో ఉండేటటువంటి ఫీచర్స్ ని యూస్ చేసి మనం వేరియస్ సర్వీసెస్ ని మానిటర్ చేసుకోవచ్చు, అండ్ అలాగే అది ఓవరాల్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనం డేటాబేస్ సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ని, క్యూస్ పెర్ఫార్మెన్స్ ని, ఇంకా ఇటువంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, వాటి అన్నింటినీ కూడా మనం ఈ అప్లికేషన్ అబ్జర్వబిలిటీ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అప్లికేషన్ సెక్యూరిటీ. సో ఈ మధ్య కాలంలో ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ ని మోడర్న్ అప్లికేషన్స్ కోసం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వాళ్ళ అప్లికేషన్స్ లో ఎక్కువ వర్నబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ గ్రూప్ లో ఉండేటటువంటి
ఫీచర్స్ని యూస్ చేసి మనం ఆ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఎందుకు వచ్చాయని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, అండ్ అలాగే దాని రూట్ కాజ్ ఏంటనేది కూడా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ డిజిటల్ ఎక్స్పీరియన్స్. ఈ గ్రూప్ లో ఉండే ఫీచర్స్ని యూస్ చేసి మనం రియల్ యూజర్ యాక్షన్స్ని అలాగే వాళ్ళ సెషన్స్ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మొబైల్ అప్లికేషన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఒకవేళ అవి నేటివ్ అప్లికేషన్స్ కానివ్వండి ఆర్ హైబ్రిడ్ అప్లికేషన్స్ కానివ్వండి, అవి కూడా మనం ఈ గ్రూప్ లో ఉండే ఫీచర్స్ని యూస్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ బిజినెస్ అనలిటిక్స్. సో బిజినెస్ అనలిటిక్స్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ టు హిస్టారికల్ డేటా. అంటే హిస్టారికల్ డేటా మీద స్టాటిస్టికల్ అనాలిసిస్ ని అప్లై చేసే ఒక ప్రాసెస్ అనమాట. ఇది ఎందుకు అప్లై చేస్తారు అంటే వాళ్ళ అప్లికేషన్ లో ఉండే ఇన్సైట్స్ తెలుసుకోవడానికి, అలాగే స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడానికి. ఓకే, సో ఈ గ్రూప్ లో ఉండేటువంటి ఫీచర్స్ యూస్ చేసి మనం బిజినెస్ కేపిఎస్ ని ఆర్ గోల్స్ ని ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మేనేజ్ సెక్షన్. సో ఈ మేనేజ్ సెక్షన్ లో ఉండేటువంటి ఆప్షన్స్ యూస్ చేసి మనం డైనాట్రేస్ ఎన్వైరన్మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ని పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. డైనాట్రేస్ ఎన్వైరన్మెంట్ లో ఉండేటటువంటి సెట్టింగ్స్ ని మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రియల్ టైమ్ లో ఈ మేనేజ్ సెక్షన్ కి మోస్ట్లీ డైనాట్రేస్ అడ్మినిస్ట్రేటర్స్ కి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో దట్ వాళ్ళు ఈ ఎన్వైరన్మెంట్ సెట్టింగ్స్ అన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ మనం డైనాట్రేస్ సాస్ ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు డిస్కస్ చేస్తున్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ లో ఉండే ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ థింగ్, మనం డైనాట్రేస్ సాస్ ఎన్వైరన్మెంట్ ని ఓపెన్ చేయాలి. సో అది ఓపెన్ చేయాలంటే మనకి ఆ ఎన్వైరన్మెంట్ URL కావాలి కదా. సో మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు డైనాట్రేస్ మనకు ఒక ఇమెయిల్ పంపిస్తుంది. సో దాంట్లో ఆ ఎన్వైరన్మెంట్ యొక్క URL ఉంటుంది అనమాట. సో దానికోసం మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వెల్కమ్ టు డైనాట్రేస్ అనే సబ్జెక్ట్ ఉన్న ఇమెయిల్ ఓపెన్ చేయండి. సో దీంట్లో మీకు యాక్సెస్ యువర్ ఎన్వైరన్మెంట్ అనే ఒక లింక్ కనబడుతుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఎన్వైరన్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని మీరు బుక్ మార్క్ గా క్రియేట్ చేసుకుంటే ఎవ్రీ టైమ్ మీరు జీమెయిల్ ఓపెన్ చేసి ఈ ఎన్వైరన్మెంట్ లింక్ ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. డైరెక్ట్ గా బ్రౌజర్ లో మీ బుక్ మార్క్స్ లోకి వెళ్ళి ఈ డైనాట్రేస్ ఎన్వైరన్మెంట్ URL ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని క్లిక్ చేద్దాం. చేసినప్పుడు మనల్ని ఏదైతే ఇమెయిల్ తో మనం అకౌంట్ క్రియేషన్ అప్పుడు రిజిస్టర్ చేసుకున్నామో ఆ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అండ్ దెన్ దాని పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్రెడెన్షియల్స్ అన్ని కరెక్ట్ గా ఇస్తే అది మిమ్మల్ని డైనాట్రేస్ ఎన్వైరన్మెంట్ లోకి రీడైరెక్ట్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ మనం లాగిన్ అయినప్పుడు మనకి ఈ లేటెస్ట్ ఇంటర్ఫేస్ వ్యూ అనేది కనబడుతుంది. మీరు దీని నుంచి క్లాసిక్ ఇంటర్ఫేస్ కి స్విచ్ చేయాలి అనుకుంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో మన పేరు ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి లేటెస్ట్ డైనాట్రేస్ ఒక టాగిల్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా లేటెస్ట్ నుంచి క్లాసిక్ కి స్విచ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్లాసిక్ ఇంటర్ఫేస్ లో ఉండేటటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆ తర్వాత లేటెస్ట్ ఇంటర్ఫేస్ లో ఉండే ఆప్షన్స్ కూడా చూద్దాం. నేను ముందు చెప్పినట్టుగా రెండు ఇంటర్ఫేసెస్ లో ఉండే కాంపోనెంట్స్ ఆప్షన్స్ అన్ని కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ద వే దే ప్రెజెంట్ దెమ్ ఇన్ ద UI ఈజ్ డిఫరెంట్. ఓకే, సో ఆన్ ది రైట్ హ్యాండ్ కార్నర్ లో మీకు ఒక ప్రొఫైల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక చిన్న మెన్యూ లాంటిది ఓపెన్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఫస్ట్ యూజర్ నేమ్ అండ్ అలాగే ఆ యూజర్ ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఫీచర్డ్ ప్రోడక్ట్ న్యూస్, అంటే ఈ డైనాట్రిస్ ప్రోడక్ట్ లో కొత్త థింగ్స్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్న న్యూస్ అనేది ఇక్కడ క్విక్ గా మనకు కనబడుతుంది. సో దీన్ని చదివి కూడా మనం వాళ్ళు ప్రోడక్ట్ లో కొత్త ఫీచర్స్ ఏం తీసుకురాబోతున్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత అకౌంట్ సెట్టింగ్స్. మనకు మల్టిపుల్ అకౌంట్స్ కనుక యాక్సెస్ ఉంటే మన ఈమెయిల్ అడ్రస్ వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ అకౌంట్ సెట్టింగ్స్ లో చూసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈమెయిల్ లో ఓన్లీ ఒక అకౌంట్ కి యాక్సెస్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత లాంగ్వేజ్. సో ఈ డైనాట్రేస్ యూజర్ ఇంటర్ఫేస్ లో మనం చూస్తున్న ఆప్షన్స్ అన్ని కూడా ఏ లాంగ్వేజ్ లో డిస్ప్లే చేయాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. బై డిఫాల్ట్ అది బ్రౌజర్ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. మీరు కావాలనుకుంటే ఉండేటువంటి అవైలబుల్ లాంగ్వేజ్ లోంచి ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఆ తర్వాత మన ట్రయల్ వర్షన్ ఇంకా ఎన్ని రోజులు ఉన్నది అన్న డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది రియల్ టైమ్ లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే రియల్ టైమ్ లో మీ ఆర్గనైజేషన్ లో మీరు డైనాట్రేస్ యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళు లైసెన్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకుంటారు కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ డేస్ అన్న ఇన్ఫర్మేషన్ అక్కడ కనబడదు అనమాట. ఇది ఓన్లీ మన SaaS ట్రయల్ వర్షన్ లోనే ఈ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. ఆ తర్వాత సపోర్ట్ రిసోర్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. సో దీంట్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ చేసి మనం ఈ ప్రోడక్ట్ గురించి బాగా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సపోర్ట్ సెంటర్. సో సపోర్ట్ సెంటర్ లో వాళ్ళు సపోర్ట్ రిసోర్సెస్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, లైక్ డాక్యుమెంటేషన్, కమ్యూనిటీ, యూనివర్సిటీ. సో మనకి అవసరాన్ని తగ్గట్టుగా మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఎక్స్ప్లోర్ డాక్యుమెంటేషన్ క్లిక్ చేసినప్పుడు అది వాళ్ళ డైనాట్రేస్ డాక్ కి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రిలీజ్ నోట్స్. సో ఈ రిలీజ్ నోట్స్ లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వర్షన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు, ఇది డైనాట్రేస్ SaaS వర్షన్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మనం ప్రస్తుతం యూస్
చేస్తున్న వర్షన్ 1.296 అండ్ వాళ్ళు 1.297 కూడా July 29th కి ప్లాన్ చేసామంటూ చెప్తున్నారు. సిమిలర్లీ వన్ ఏజెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వర్షన్ ఇన్ఫర్మేషన్, అలాగే యాక్టివేట్ ఇన్ఫర్మేషన్, API, క్లౌడ్ ఆటోమేషన్, ఇలాగ వాళ్ళ కాంపోనెంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ రిలీజ్ నోట్స్ లో చూసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1.296 అనే వర్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ ఆ వర్షన్ లో వాళ్ళు ఏమేమి థింగ్స్ చేశారు అన్నది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఏం బ్రేకింగ్ చేంజెస్ ఉన్నాయి, అలాగే కొత్త ఫీచర్స్ ఎన్హాన్స్మెంట్స్ ఏం చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం దీంట్లో డీటెయిల్ గా చదివి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? కొన్ని కొన్నిసార్లు మనం స్పెసిఫిక్ డైనట్రస్ బగ్ ఫిక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సో అటువంటప్పుడు ఆ వర్షన్లో బగ్ ఫిక్స్ ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో రిలీజ్ నోట్స్లో ఆ పర్టికులర్ వర్షన్లో వాళ్ళు ఏమేమి చేంజెస్ చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ దెన్ డాక్యుమెంటేషన్. సో ఇది డైరెక్ట్గా మనకి ఆ డాక్యుమెంటేషన్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వన్ ఏజెంట్ని ఏ విధంగా డిప్లాయ్ చేయాలన్న ప్రాసెస్ తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను ఈ వన్ ఏజెంట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే ఏ ప్లాట్ఫామ్స్లో మనం ఆ వన్ ఏజెంట్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను లినిక్స్లో డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో ఆపరేటింగ్ సిస్టమ్ లినిక్స్ అన్నప్పుడు దానికి డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో వీళ్ళ డాక్యుమెంటేషన్ చాలా బాగుంటుంది, ప్రతిదీ కూడా డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు డైనట్రస్ గురించి తెలుసుకోవాలి, ఇంకా ఫర్దర్ నేర్చుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంటేషన్ అనేది బెస్ట్ సోర్స్. ఓకేనా? అండ్ దెన్ యూనివర్సిటీ, ఇది కూడా కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ లాంటిది. సో దీంట్లో మనకి కొన్ని వీడియోస్ ఉంటాయి, అలాగే ఈవెన్ కొన్ని ఆన్ డిమాండ్ కోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ డైనట్రస్ నేర్చుకునేటప్పుడు ఈ ఆన్ డిమాండ్లోకి వెళ్ళి ఉండే వాళ్ళ కోర్సెస్ అన్ని కనుక చూస్తే దీంట్లో 36 మాడ్యూల్స్ ఉన్నాయి. సో దీన్ని మీరు ఈ కోర్స్ని ఎన్రోల్ చేసుకుని దాంట్లో ఉండే ఫీచర్స్, ఆప్షన్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో కంటెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి, ప్రతి సెక్షన్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇవన్నీ కూడా ఫ్రీనే. ఓకే, అండ్ దెన్ ఒకవేళ మీరు డైనట్రస్లో డైనట్రస్ సర్టిఫికేషన్స్ చేయాలి అనుకుంటే సర్టిఫికేషన్ ట్యాబ్లోకి వెళ్తే వాళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి డిఫరెంట్ సర్టిఫికేషన్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో అట్ ప్రెజెంట్ వాళ్ళు 3 సర్టిఫికేషన్స్ ని ఆఫర్ చేస్తున్నారు, డైనట్రస్ అసోసియేట్ సర్టిఫికేషన్, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అండ్ మాస్టర్ సర్టిఫికేషన్. సో డైనట్రస్ అసోసియేట్ సర్టిఫికేషన్ నేను కూడా చేశాను. దీనికి ఐ థింక్ 2-3 ఇయర్స్ వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఇస్తారు, ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. మనకి కావాలి అనుకుంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే ఆ సర్టిఫికేషన్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఏమేమి ప్రీ రిక్విజిట్స్ ఈ సర్టిఫికేషన్ మనం చేయాలి అనుకుంటే, దాని ఎగ్జామ్ డీటెయిల్స్, ఎంత కాస్ట్, అండ్ అలాగే ఎవరైనా దీనికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి నాలెడ్జ్ ఏరియాస్లో వాళ్ళు టెస్ట్ చేస్తారు, అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఈ యూనివర్సిటీలో సర్టిఫికేషన్ ట్యాబ్లో ఉంటాయి అనమాట. ఓకే, అండ్ దెన్ కమ్యూనిటీ. సో ఇది డైనట్రస్ కమ్యూనిటీ అనమాట. దీంట్లో చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. సో మీకైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ కమ్యూనిటీలో వచ్చి మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఏదైనా క్వశ్చన్స్ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది కొత్త యూజర్తో క్రియేట్ చేశాం కాబట్టి నేను ఇంకా ఏమి ప్రొఫైల్ని క్రియేట్ చేయలేదు, అందుకని అది నన్ను యూజర్ నేమ్ ప్రొఫైల్ డీటెయిల్స్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. ఓకే, సో మీరు ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎవరు రెస్పాండ్ అవుతున్నారు, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ముందు మీరు దీంట్లో సెర్చ్ చేసుకుంటే సమ్ టైమ్స్ ఆ క్వశ్చన్ వేరే వాళ్ళు ఆల్రెడీ అడిగే ఉంటారు కాబట్టి మనం దాన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ప్రోడక్ట్ ఐడియాస్. సపోజ్ మీరు డైనట్రస్ని యూస్ చేస్తున్నారు అండ్ సమ్ స్పెసిఫిక్ ఫీచర్ అన్నది మీరు ఇంకా బెటర్గా చేస్తే బాగుండు అనుకుంటున్నారు, అటువంటప్పుడు మీరు ఆ ఐడియాని డైనట్రస్ ప్రొడక్ట్ టీమ్తో షేర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేస్తామంటే ఈ ప్రోడక్ట్ ఐడియాస్లోకి వెళ్ళి, అగైన్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో దీంట్లో మీరు ఒక పోస్ట్ క్రియేట్ చేస్తే విత్ యువర్ ఐడియా, వాళ్ళు దాన్ని రివ్యూ చేసి అది కనుక ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్రోడక్ట్ బెస్ట్ అనుకుంటే వాళ్ళు ఇంటర్నల్గా రివ్యూ చేసుకుని అది కనుక బెటర్ ఐడియా అనుకుంటే వాళ్ళు దాన్ని డెవలప్ చేసి ఆ ఫీచర్ని కూడా రిలీజ్ చేస్తారనమాట. ఓకే, సో ఇది సపోర్ట్ రిసోర్స్ సెక్షన్. ఆ తర్వాత మనకి డైనట్రస్ API సెక్షన్ అనేది ఉంది. సో దీంట్లో మనం డైనట్రస్ APIస్ని యూస్ చేసి మానిటర్ అవుతున్న డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఎన్వైరన్మెంట్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు, వన్ ఏజెంట్ని కూడా మనం API ద్వారా డౌన్లోడ్ చేసుకొని సర్వర్లో ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అటువంటి APIస్ అన్నీ కూడా మనకి వాళ్ళు ఈ 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు. కాన్ఫిగరేషన్ API అనేది ఏదైతే ఎన్వైరన్మెంట్ మనం యూస్ చేస్తున్నామో దాన్ని కాన్ఫిగర్ చేసుకోవడం కోసం ఏమేమి APIస్ని యూస్ చేయాలి అన్నది ఇక్కడ వాళ్ళు స్పెసిఫై చేశారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎన్వైరన్మెంట్లో ఒక డాష్ బోర్డ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో డాష్ బోర్డ్స్ లోకి వెళ్ళి పోస్ట్ డాష్ బోర్డ్స్ అనేది కదా, దీన్ని ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం కోసం ఈ API యూస్ చేస్తారనమాట. సో దీంతో మీరు ఒక డాష్ బోర్డ్ ని క్రియేట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క API ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు మేక్ ష్యూర్ చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న API టోకెన్ కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కోప్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే డైనట్రస్ మిమ్మల్ని ఆ API ఎగ్జిక్యూట్ చేయనిస్తుంది, అదర్వైజ్ మీకు పర్మిషన్ ఇష్యూ అన్నట్టుగా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే,
సో అలాగే మీరు ఎన్వైరన్మెంట్స్ ఏపీఐలోకి వెళ్తే ఇక్కడ మీరు డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఏపీఐ కాల్స్ అన్ని చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్వైరన్మెంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారు, సో ఈ ఏపీఐ కాల్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి మీరు ఇంకేదైనా సిస్టమ్స్లో కూడా ఇంటిగ్రేట్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే ఎన్వైరన్మెంట్ ఏపీఐ V1 అని ఉంది. సో దీంట్లో మీరు డిప్లాయ్మెంట్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏజెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ యాక్టివేట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏమేమి వర్షన్స్ ఉన్నాయి అన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ ద నీడ్ మనం కావాల్సిన ఏపీఐని ఎగ్జిక్యూట్ చేసి మన రిజల్ట్స్ ని ఫర్దర్ గా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ దెన్ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్. సో ఈ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ యూస్ చేసి మనం కూడా కొత్త టోకెన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ బై డిఫాల్ట్ ఈ టోకెన్ క్రియేషన్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది. మీరు ఈ ఫీచర్ కావాలనుకుంటే మీ ఆర్గనైజేషన్ లో ఉండేటువంటి డైనట్రేస్ అడ్మినిస్ట్రేటర్ తో వర్క్ చేస్తే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. ఆ తర్వాత మీరు మీకు కావాల్సిన పర్సనల్ టోకెన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పర్సనల్ టోకెన్స్ కూడా ఎందుకు క్రియేట్ చేస్తామంటే డైనట్రేస్ ఏపీఐ కోసం అనమాట. ఈ టోకెన్ క్రియేట్ చేసినప్పుడు అది ఏమేమి స్కోప్ కావాలని అడుగుతుంది. సో మనం ఏం ఏపీఐస్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో వాటికి తగ్గట్టుగా స్కోప్ డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ దెన్ మొబైల్ యాప్ సెక్షన్. సో ఒకవేళ మీరు డైనట్రేస్ యాప్ కనుక ఉంటే ఏదైనా అలర్ట్స్ మీ మొబైల్లోకి రావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ సైన్అట్. ఈ డైనట్రేస్ ఎన్వైరన్మెంట్ నుంచి మీరు సైన్అట్ అవ్వాలనుకుంటే ఈ సైన్అట్ ని క్లిక్ చేయాలి. అండ్ అట్ ద బాటమ్ మీకు డైనట్రేస్ వర్షన్ కనబడుతుంది. ఇక్కడ కనబడేది డైనట్రేస్ క్లస్టర్ వర్షన్. ఓకే, సో మనం ముందు చెప్పుకున్నాం కదా డైనట్రేస్ క్లస్టర్ కి వర్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే వన్ ఏజెంట్ అండ్ యాక్టివ్ గేట్ కి. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్నది మాత్రం మన డైనట్రేస్ క్లస్టర్ వర్షన్. ఓకే, నెక్స్ట్ మనకి చార్ట్. సో ఈ చార్ట్ ని యూస్ చేసి మీరు డైనట్రేస్ ప్రొడక్ట్ థీమ్ తో డైరెక్ట్ గా మాట్లాడచ్చు అనమాట. సపోజ్ మీరు డైనట్రేస్ యూస్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా టెక్నికల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు డైనట్రేస్ ఉన్నాయనుకోండి, సో ఈ చార్ట్ మీద క్లిక్ చేస్తే ఆ టైంలో డైనట్రేస్ ప్రొడక్ట్ థీమ్ నుంచి ఎవరు అవైలబుల్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. వాళ్ళకి మీరు మెసేజ్ చేయొచ్చు, ఇలాగ నాకు పలానా క్వశ్చన్ ఉంది, దీని అర్థం ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అప్పుడు వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ డాక్యుమెంటేషన్ లో కనుక వాళ్ళు మెన్షన్ చేస్తుంటే అప్పుడు ఆ డాక్యుమెంటేషన్ లింక్ ని కూడా మనకి షేర్ చేస్తారనమాట. ప్రస్తుతం సమ్ ఇష్యూ లాగా ఉంది, అందుకే చార్ట్ ఇస్ స్టిల్ లోడింగ్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అంటుంది. బట్ జనరల్ గా మనం క్లిక్ చేసినప్పుడు ఒక చార్ట్ విండో లాంటిది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ ఎవరైతే అవైలబుల్ గా ఉన్నారో ఫ్రమ్ డైనట్రేస్ ప్రొడక్ట్ వాళ్ళ లిస్ట్ కనబడుతుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి మన ఎన్వైరన్మెంట్ లో అనేది చూపిస్తుంది. ప్రస్తుతం దీంట్లో వర్నబిలిటీస్ అనేవి చూపిస్తుంది అనమాట, 1 critical 72 high అని చెప్పి. సో ఇవి అప్లికేషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడేటప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఇవి కాకుండా మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, సర్వర్ డౌన్ అయింది, సర్వర్ సిపియు హై ఉంది, అటువంటి అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ టైం ఫ్రేమ్ అనమాట. బై డిఫాల్ట్ లాస్ట్ 2 hours చూపిస్తుంది. సో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం కావాలనుకుంటే లాస్ట్ 30 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లాస్ట్ 1 hour, 6 hours, టుడే, యెస్టర్డే. సో మీరు సెలెక్ట్ చేసుకున్న టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని మీరు ఉన్న పేజ్లో ఉండే ఆప్షన్స్లో డేటాను చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ 7 days అని సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ చూపించే ఇన్ఫర్మేషన్ లాస్ట్ 7 days అనమాట. ఓకే, సమ్టైమ్స్ మీకు దీంట్లో లేని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ట్ 2 hours ఆర్ 6 hours మీరు 5 hours చూడాలనుకుంటున్నారు. ఓకే, సో బై డిఫాల్ట్ మనకి లాస్ట్ 2 hours కనబడుతుంది కదా, మీరు దీంట్లోకి వెళ్ళి ఈ 2 ని 5 చేస్తే అది లాస్ట్ 5 hours డేటాను చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా మీరు కావాల్సిన టైం ఫ్రేమ్ని ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు సమ్ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ స్టార్ట్ అండ్ ఎండ్ టైంలో ఉండే డేటాను చూడాలనుకున్నారు, అప్పుడు కస్టమ్లోకి వెళ్తే ఇక్కడ మనకి అది ఫ్రమ్ డే టు టైమ్, 2 day to time కూడా ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట. సో మీరు దాన్ని ఫిల్ చేస్తే మీకు ఆ పీరియడ్లో డైనట్రేస్ మానిటర్ చేసిన డేటా అంతా కూడా మీకు చూపిస్తుంది. అండ్ దెన్ మనకి రీసెంట్ ఒక ఆప్షన్ ఉంది. సో దీంట్లో మనం రీసెంట్గా ఏదైతే టైం ఫ్రేమ్స్ని యాక్సెస్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు సమ్ కస్టమ్ టైం ఫ్రేమ్ని మల్టిపుల్ టైమ్స్ యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మాన్యువల్గా మీరు కస్టమ్లోకి వెళ్ళి ఆ టైం ఫ్రేమ్ని కాన్ఫిగర్ చేసి అప్లై అని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీరు అదే టైం ఫ్రేమ్ చూడాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీకాన్ఫిగరింగ్ అగైన్ మీరు రీసెంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంది అనమాట. ఇదేంటంటే మేనేజ్మెంట్ జోన్ ఫిల్టర్ అనమాట. సో డైనట్రేస్ మానిటర్ చేస్తున్నప్పుడు మన కంపెనీలో ఆర్ ఆర్గనైజేషన్లో చాలా సర్వర్స్ ఉంటాయి కదా, అన్నిటినీ మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఆ సర్వర్స్లో డిఫరెంట్ అప్లికేషన్స్ డిప్లాయ్ అయి ఉంటాయి అండ్ డిఫరెంట్ టీమ్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా వాటిని మేనేజ్ చేయటం. సో అటువంటి అప్పుడు డైనట్రేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ అప్లికేషన్స్కి డిఫరెంట్ గ్రూప్స్ లాగా క్రియేట్ చేస్తారనమాట. సో దట్ ఎవరైతే రెస్పాన్సిబులో ఆ అప్లికేషన్కి ఆ గ్రూప్ని వాళ్ళకి షేర్ చేస్తారు. వాళ్ళు డైనట్రేస్లో లాగిన్ అయినప్పుడు ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రూప్కి సంబంధించిన సర్వర్స్ చూపిస్తారనమాట. సో ఆ గ్రూప్నే మనం ఇక్కడ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ జోన్ అంటాం అనమాట. సో నేను జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ కోసం 2 మేనేజ్మెంట్ జోన్స్ క్రియేట్ చేశాను. సో ఫస్ట్ ఇది ఈజీ ట్రావెల్. సో దీంట్లో నాకు ఈజీ ట్రావెల్ అప్లికేషన్ రిలేటెడ్ సర్వర్స్ అన్ని కూడా చూపించాలి, అండ్ సెకండ్ వన్ శాంపిల్ యాప్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈజీ ట్రావెల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా వ్యూ ఏమీ మారదు, ఎందుకంటే మనం ఎడ్జ్ని ఇన్స్టాల్ చేసింది ఈ ల్యాప్టాప్లోనే కదా. సో దీంట్లోనే ఈజీ ట్రావెల్ అనే అప్లికేషన్ కూడా ఉంది. సో అందుకని డైనట్రేస్ నాకు ఆ పర్టికులర్ సర్వర్ని చూపిస్తుంది. అదే నేను శాంపిల్ యాప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు శాంపిల్ యాప్ అండ్ ఈజీ ట్రావెల్ అనేది 2 డిఫరెంట్ యాప్స్, అందుకని నాకు అది ఇక్కడ చూపించట్లేదు అనమాట. సో ఈ మేనేజ్మెంట్ జోన్ క్రియేట్ చేయడం కోసం మనం సెట్టింగ్స్లో కొన్ని రూల్స్ డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రతి ఒక్క మేనేజ్మెంట్ జోన్కి. సో డైనట్రేస్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఆ మేనేజ్మెంట్ జోన్ సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో ఉండే కండిషన్ ఎవాల్యుయేట్ చేసి దానికి సంబంధించిన డేటా మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో రేపు మీరు ఆర్గనైజేషన్లో డైరెక్టర్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు అడ్మినిస్ట్రేటర్స్ని అడగాలన్నమాట మీ అప్లికేషన్ సంబంధించిన మేనేజ్మెంట్ జోన్ ఏదైనా ఉందా, ఉంటే దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో వన్స్ మీరు యాక్సెస్ చేసుకున్నప్పుడు మీ అప్లికేషన్ సంబంధించిన సర్వర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంది. సో దీంట్లో మీరు సర్వర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు, ఆ సర్వీసెస్ని, ప్రాసెస్ గ్రూప్స్ని, ఈవెన్ డాక్యుమెంటేషన్ని కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజీ అని టైప్ చేస్తాను. సో అప్పుడు డైరెక్టర్స్ ఏం చేస్తుందంటే ఈజీ కీవర్డ్తో ఉండేటటువంటి ప్రాసెస్ గ్రూప్, సర్వీసెస్ అన్నీ కూడా చూపించింది, దాంతోపాటు డాక్యుమెంటేషన్ కూడా చూపించింది అనమాట. చూసారా, సపోజ్ డైరెక్టర్స్లో కొత్త ఫీచర్ నోట్బుక్స్ అని ఉంది. సో దాని గురించి నాకు తెలియదు, దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నోట్బుక్ అని సెర్చ్ చేస్తే అది డైరెక్ట్గా నన్ను డాక్యుమెంటేషన్ కూడా పాయింట్ చేసింది. చూసారా, సో ఇక్కడ నుంచి నేను డాక్యుమెంటేషన్ సెలెక్ట్ చేసుకుని దాని గురించి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మానిటర్ ఐకాన్ కనబడుతుంది కదా, దీని పర్పస్ ఏంటంటే లాస్ట్ టైం నేను ఏదైతే డాష్ బోర్డ్ని యాక్సెస్ చేశానో ఒకవేళ దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఈ ఐకాన్ని క్లిక్ చేస్తే అది నాకు లాస్ట్ టైం నేను యాక్సెస్ చేసుకున్న డాష్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తున్న మీకు మేబీ అది డాష్ బోర్డ్స్ లోకి డైరెక్ట్గా తీసుకువెళ్తుంది అనమాట. ఓకే, ఇంగ్లీష్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ మెట్రిక్స్ డెమో యూసేజ్ రిజెక్షన్ అనే ఒక డాష్ బోర్డ్ని ఓపెన్ చేశాను కాబట్టి నేను క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా నాకు ఈ డాష్ బోర్డ్ చూపించింది. ఓకే, అండ్ దెన్ ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ యారో కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ మెనూ అనేది కొలాప్స్ అయిపోతుంది అనమాట. చూసారా, సో దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ మనకి ఆ మెనూ ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో దీంట్లో మనకి లేటెస్ట్ డైనట్రేస్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇది ఎందుకంటే మీరు ఈ క్లాసిక్ నుంచి లేటెస్ట్ ఇంటర్ఫేస్కి స్విచ్ అవ్వాలనుకుంటే ఈ టాగుల్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట, అప్పుడు అది ఆటోమేటిక్గా మిమ్మల్ని క్లాసిక్ నుంచి లేటెస్ట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది లేటెస్ట్ ఇంటర్ఫేస్ అనమాట. సో దీని గురించి మనం వన్స్ మన క్లాసిక్ డిస్కషన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఫర్ నౌ వి విల్ స్విచ్ ఇట్ బ్యాక్ టు క్లాసిక్. నెక్స్ట్ ఫిల్టర్ మెనూ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇది ఎందుకంటే ఈ సెక్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఏదైనా స్పెసిఫిక్ ఫీచర్ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దట్ పర్టికులర్ సెక్షన్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీసెస్ని చూడాలనుకుంటున్నాను, అప్పుడు సర్వీసెస్ అని టైప్ చేస్తే ఆ కింద ఉండే సెక్షన్స్లో సర్వీస్ అనే కీవర్డ్తో ఏదైతే ఫీచర్స్ ఆర్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో సర్వీస్తో మనకి 3 ఐటమ్స్ కనపడినవి, ఒకటి ఆటోమేషన్ సెక్షన్స్లో ఉంది సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ అని, అండ్ అలాగే అప్లికేషన్ అబ్జర్వబిలిటీలో సర్వీసెస్ అండ్ డేటాబేస్ సర్వీస్ అనే ఆప్షన్స్ కనబడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఫేవరెట్స్. మనకి కింద డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కదా, సమ్ ఆప్షన్స్ని మీరు రెగ్యులర్గా యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ టైం మీరు ఆ సెక్షన్ ఓపెన్ చేసి ఆ ఆప్షన్ని యాక్సెస్ చేసుకునే బదులు దీన్ని మీరు ఫేవరెట్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఆ ఐటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే మీకు ఒక స్టార్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే అది ఫేవరెట్స్లోకి యాడ్ అవుతుంది అనమాట. చూసారా, సో నెక్స్ట్ టైం మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆటోమేషన్ అండ్ సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ ఈ ఫేవరెట్స్ ఓపెన్ చేసుకుని దాంట్లోంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అటువంటి ఈ ఎన్వైరన్మెంట్లో మీరు ఏమేమి ఐటమ్స్ని ఫేవరెట్ చేసుకున్నారో ఆ లిస్ట్ అంతా కూడా ఈ ఫేవరెట్స్లో కనబడుతుంది. ఓకే, ఒకవేళ మీకు ఆప్షన్ ఫేవరెట్స్ నుంచి వద్దు అనుకుంటే జస్ట్ ఆ స్టార్ మీద క్లిక్ చేస్తే అది ఫేవరెట్స్ ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం మీకు మళ్ళీ ఆ ఆప్షన్ అనేది ఫేవరెట్స్ లో కనపడదు. నెక్స్ట్ మనకి అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లోర్ అనే సెక్షన్ ఉంది. సో దీంట్లో ఉండే ఆప్షన్స్ తో మనం డైనట్రేస్ లో ఉండే డేటాని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఉండే ఫస్ట్ ఆప్షన్ డాష్ బోర్డ్స్. మీరు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు అది కరెంట్ గా ఈ ఎన్వైరన్మెంట్ లో మీకు యాక్సెస్ ఉండేటువంటి డిఫరెంట్ డాష్ బోర్డ్స్ అన్నింటినీ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో బై డిఫాల్ట్ డైనట్రేస్ వాళ్ళు ఈ 10 డాష్ బోర్డ్స్ ని అందరికి యాక్సెస్ ఇచ్చారు. సో అందుకని ఈవెన్ దో మనం ఏం క్రియేట్ చేయకపోయినా మనకి ఎవరు డాష్ బోర్డ్ షేర్ చేయకపోయినా ఆ లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ దెన్ ఫిల్టర్ బై అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ ఫిల్టర్స్ ని యూస్ చేసి ఈ డాష్ బోర్డ్స్ విజువలైజేషన్ ని మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూబర్నెటీస్ రిలేటెడ్ డాష్ బోర్డ్స్ ని చూడాలనుకుంటాను, అప్పుడు కూబర్నెటీస్ అని టైప్ చేస్తే నాకు యాక్సెస్ ఉండేటటువంటి డాష్ బోర్డ్స్ లో కూబర్నెటీస్ కీబోర్డ్స్ ఉండే డాష్ బోర్డ్ లిస్టే చూపిస్తుంది అనమాట.
అనమాట. ఇందాక మనకి 10 కనబడినాయి కదా, ఇప్పుడు ఓన్లీ 4 డాష్ బోర్డ్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ 4 డాష్ బోర్డ్స్ లో ఆ కూబర్నెటీస్ అనే కీవర్డ్ ఉంది. ఓకే, సో ఈ విధంగా మీరు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, వాటిని యూస్ చేసి మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వీటిని క్విక్ ఫిల్టర్స్ అంటారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఇట్ హియర్ మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే డాష్ బోర్డ్స్ కి మనం యాక్చువల్ ఓనర్ అటువంటి డాష్ బోర్డ్స్ లిస్ట్ చూడాలనుకుంటున్నాము, ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ మీరు మైనర్ సెలెక్ట్ చేస్తే మనం క్రియేట్ చేసినటువంటి డాష్ బోర్డ్స్ లిస్ట్ చూపిస్తుంది. సో ఈ ఎన్వైరన్మెంట్ ఇంకా మనం ఏమి క్రియేట్ చేయలేదు కాబట్టి నో డాష్ బోర్డ్స్ అని చూపించింది. ఓకే, అండ్ అలాగే ఏదైతే డాష్ బోర్డ్స్ ని మనం ఫేవరేట్ చేసుకుంటామో వాటి లిస్ట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇంకేదైనా ట్యాగ్స్ కనుక డాష్ బోర్డ్స్ ఉంటే ఆ ట్యాగ్స్ బేస్ చేసుకుని ఆ డాష్ బోర్డ్స్ ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి క్రియేట్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది ఒక కొత్త డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసుకోవడానికి, ఆర్ ఎవరైనా డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తుంటే దాన్ని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలా చేసుకోవాలన్నప్పుడు ఈ ఇంపోర్ట్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ డాష్ బోర్డ్స్ గురించి అప్కమింగ్ సెషన్ లో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ ఉండేటటువంటి డిఫరెంట్ డాష్ బోర్డ్ డీటెయిల్స్ అన్ని కూడా కనబడతాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అలాగే దీంట్లో నుంచి మీరు కొత్త డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వారు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డేటా ఎక్స్ప్లోరర్. సో ఈ డేటా ఎక్స్ప్లోరర్ ని యూస్ చేసి మనకు ఉండే డేటాని విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే డిఫరెంట్ చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ వేలో ఆ డేటాని రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిపి యూసేజ్ ని ఒక గ్రాఫ్ లాగా చూడాలనుకుంటున్నాను. సో అటువంటి అప్పుడు ఇక్కడ సెలెక్ట్ మెట్రిక్ లో నేను ఆ మెట్రిక్ డీటెయిల్ మెన్షన్ చేయాలి. సో సిపి యూసేజ్ కి మెట్రిక్ సిపి యూసేజ్ పర్సంటేజ్ అని ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత అది మనల్ని కొన్ని స్ప్లిట్ బై ఆర్ ఫిల్టర్ బై అనే అడిషనల్ ఆప్షన్ అడుగుతుంది. ప్రస్తుతానికి వాటి లైన్ ఫిల్ చేయొద్దు, రన్ క్వరీ అని క్లిక్ చేద్దాం. సో రన్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఆ సిపియు ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది అనమాట. సో ఎలా ఉందనేది లైన్ గ్రాఫ్ లో. ఒకవేళ మీకు లైన్ వద్దు, మనకి ఇంకా డిఫరెంట్ విజువలైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు దాన్ని ఒక సింగిల్ వాల్యూ దాంట్లో చూడాలనుకుంటున్నారు, సో అటువంటి అప్పుడు సింగిల్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూపిస్తుంది అనమాట. సో దీన్నే మీరు డాష్ బోర్డ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మనం అప్కమింగ్ సెషన్ లో చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఈ డేటా ఎక్స్ప్లోరర్ లో వచ్చి మీరు మీ మెట్రిక్స్ ని క్వరీ చేసుకుని దాన్ని డిఫరెంట్ వేలో విజువలైజ్ చేసుకోవచ్చు అని తెలుసుకోండి. ఓకే, సో డైనాట్రేస్ వాళ్ళు కూడా కొన్ని స్టాండర్డ్ టెంప్లెట్స్ ప్రొవైడ్ చేశారు, వాటిని మనం యూస్ చేసి కూడా యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ సైడ్ రెస్పాన్స్ టైమ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మన ఎన్వైరన్మెంట్ లో మనకి యాక్సెస్ ఉండేటటువంటి సర్వీసెస్ యొక్క రెస్పాన్స్ టైమ్ ని ఈ విధంగా చూపిస్తుంది అనమాట. చూసారు, ఇక్కడ మనకి డిఫరెంట్ సర్వీసెస్ వాటి యొక్క రెస్పాన్స్ టైమ్ లోపల కనబడుతున్నాయి. సో ఒకటి క్రెడిట్ కార్డ్ వాలిడేషన్ అనేది 1.23 సెకండ్స్ తీసుకుంది. అండ్ ఇది కలర్ కాంబినేషన్ ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ వాళ్ళ థ్రెష్హోల్డ్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి మెట్రిక్స్. సో ఈ మెట్రిక్స్ యూస్ చేసి మన ఎన్వైరన్మెంట్ లో ఏమేమి డిఫరెంట్ మెట్రిక్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనం గ్రాఫ్స్ క్రియేట్ చేసుకోవడానికి, ఆ డాష్ బోర్డ్స్ లో యాడ్ చేసుకోవడానికి అన్న ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిపియుతో ఏమేమి మెట్రిక్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ మెమరీతో మెట్రిక్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నాను, అప్పుడు మెమరీ అని టైప్ చేస్తే సో డైనాట్రేస్ లో ఉండేటువంటి మెమరీ రిలేటెడ్ మెట్రిక్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో మెమరీ యూస్ పర్సంటేజ్ యూస్ చేసి మనం మన సర్వర్ మెమరీ ఎలా యూజ్ అవుతుందని తెలుసుకోవచ్చు. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ మెట్రిక్ గురించి వాళ్ళు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. చూసారా, మెట్రిక్ నేమ్, కీ, ఎంటిటీ టైప్ ఏంటి, దాని డిస్క్రిప్షన్, బిల్లింగ్ మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, డిఫాల్ట్ అగ్రిగేషన్ ఏంటి, ఇలా దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు ఒక చార్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం డేటా ఎక్స్ప్లోరర్ లోకి వెళ్ళి చార్ట్ క్రియేట్ చేసాం కదా, దాన్నే మనం ఈ క్రియేట్ చార్ట్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది క్రియేట్ చేయాలన్నప్పుడు అది డైరెక్ట్ గా మనకి ఆ మెట్రిక్ ని దీంట్లో ఫిల్ చేసేసి ఈ చార్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో సేమ్ థింగ్ ని మనం మల్టిపుల్ వేస్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ లాగ్స్. ఒకవేళ అప్లికేషన్ లాగ్స్, సర్వర్ లాగ్స్ కనుక మానిటర్ చేస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సిన్స్ ఈ సర్వర్ ఆర్ ఈ సిస్టమ్ లో నేను లాగ్స్ ఏం మానిటర్ చేయలేదు కాబట్టి నాకు డేటా ఏమీ లేదు. ఓకే, సో మీ ఎన్వైరన్మెంట్ లో డైనాట్రేస్ టీమ్ ఆల్రెడీ అప్లికేషన్ ఆ సర్వర్ లాగ్స్ మానిటర్ చేస్తుంటే దాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సమ్ క్వరీస్ కూడా రాసి దాన్ని మీకు కావాల్సిన విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. డైనాట్రేస్ ఈ క్వరీస్ కోసం డిక్యూఎల్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. డిక్యూఎల్ అండ్ డైనాట్రేస్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, సో మీకు దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ సీ ద డాక్యుమెంటేషన్ లింక్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆ డైనాట్రేస్ క్వరీ లాంగ్వేజ్ గురించి డీటెయిల్స్ వస్తుంది అనమాట. దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్ని కూడా. అండ్ దెన్ ప్రాబ్లమ్స్. సో మన ఎన్వైరన్మెంట్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ డైనాట్రేస్ డిటెక్ట్ చేసింది వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ ప్రాబ్లమ్ సెక్షన్ లో చూసుకోవచ్చు అనమాట. ప్రాబ్లమ్స్ అంటే సర్వర్ డౌన్ అవ్వటము, ఆ సర్వీసెస్ రెస్పాన్స్ టైం ఎక్కువ అవ్వటము, ఆ డిస్క్ యూసేజ్ ఎక్కువ అవ్వటం, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఎన్వైరన్మెంట్స్ లో, వాటిని అన్నింటినీ కూడా డైనాట్రేస్ డిటెక్ట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ లో చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ లోకి వచ్చినప్పుడు ప్రజెంట్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఈజీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి సేమ్ లైక్ ఇందాక చూసినట్టుగా ఫిల్టర్ బై ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఈ ఉండే ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. అలా కాకుండా
ఈ క్విక్ ఫిల్టర్స్ని యూస్ చేసి కూడా మీరు డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఓపెన్ ప్రాబ్లమ్స్, అంటే అట్ ప్రెజెంట్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఇంకా ఓపెన్లో ఉన్నాయో వాటినే నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు స్టేటస్ ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ప్రస్తుతం ఈ ఎన్వైరన్మెంట్లో ఏమీ ఓపెన్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి అది ఏమీ చూపించలేదు. ఓకే, అలాగే బేస్డ్ ఆన్ సివియారిటీ కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, ఆర్ ఇంపాక్ట్ లెవెల్, మెయింటెనెన్స్, ఈ విధంగా అనమాట. సో ప్రొడక్షన్ మానిటర్ చేసేటప్పుడు డైనాట్రేస్ యూజర్స్ ఈ ప్రాబ్లమ్స్లోకి వచ్చి ఆ సర్వర్స్లో ఏమేమి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, వాటి రూట్ కాజ్ ఏంటి అన్నదంతా కూడా తెలుసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ స్మార్ట్ స్కేప్ టోపాలజీ. సో దీంట్లో మీరు మీ ఎన్వైరన్మెంట్లో ఉండేటటువంటి డిఫరెంట్ అప్లికేషన్ కాంపోనెంట్స్, రిలేషన్షిప్స్ విజువలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను హోస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు చూపిస్తుంది కదా ఆ హోస్ట్. సో ఈ హోస్ట్ అనేది ఎలా వేరే కాంపోనెంట్స్తో రిలేట్ అవుతుంది అన్నది చూసుకోవచ్చు అనమాట. సో ఈ హోస్ట్లో నాకు ఈ డిఫరెంట్ ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి, అండ్ దెన్ ఈ డిఫరెంట్ ప్రాసెసెస్ ఈ సర్వీసెస్ ని రన్ చేస్తున్నాయి, అండ్ ఈ వెబ్ అప్లికేషన్ అనేది ఈ సర్వీసెస్ తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో మీకు రిలేషన్షిప్ అనేది ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఈ సిస్టమ్ అనేది ఈ డేటా సెంటర్ లో రన్ అవుతుంది. సో అలాగే మీరు ఒక సర్వర్ లో ఏమేమి ప్రాసెస్ రన్ అవుతున్నాయి, ఆ ప్రాసెసెస్ ఏమేమి సర్వీసెస్ ని రన్ చేస్తున్నాయి, వాటికి ఏమైనా అప్లికేషన్స్ తో ఇంటరాక్షన్ ఉందా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో అబ్జర్వర్ అండ్ ఎక్స్ప్లోరర్ లో ఈ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. సో వీటిని యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన విధంగా డేటాని విజువలైజ్ చేసుకోవచ్చు, ఆర్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏమేమి మెట్రిక్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు, లాగ్స్ మానిటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీ. సో దీంట్లో ఫస్ట్ ఐటమ్ కూబర్నెటీస్. సో ఒకవేళ మీ ఆర్గనైజేషన్ లో కనుక కూబర్నెటీస్ ఎన్వైరన్మెంట్స్ ని మీరు మానిటర్ చేస్తూ ఉంటే సో వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఏమేమి క్లస్టర్స్ ఉన్నాయి, ఆ క్లస్టర్స్ లో ఏమేమి నేమ్ స్పేసెస్ ఉన్నాయి, ఏమేమి వర్క్ లోడ్స్ రన్ అవుతున్నాయి, ఆ వర్క్ లోడ్స్ లో ఎన్ని పార్ట్స్ రన్ అవుతున్నాయి, ఇలాగ వాటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాగే మీ ఆర్గనైజేషన్ లో కనుక క్లౌడ్ ఫౌండరీ ఎన్వైరన్మెంట్ లో ఏమైనా అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి కదా, లైక్ AWS కానివ్వండి, అజూర్ కానివ్వండి, GCP. ఒకవేళ మీ ఆర్గనైజేషన్స్ లో కనుక మీ సర్వీస్ అనేవి ఈ ప్లాట్ఫామ్స్ లో డిప్లాయ్ అయి ఉంటే వాటిని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీటిని మానిటర్ చేయాలి అంటే సమ్ ఎక్స్టెన్షన్స్ డిప్లాయ్ చేయాలన్నమాట. అవి డిప్లాయ్ చేసినప్పుడు ఆ ఎక్స్టెన్షన్స్ మెట్రిక్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని యూస్ చేసుకుని మీరు ఆ ఎన్వైరన్మెంట్ హెల్దీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే VMware ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటర్ చేస్తుంటే వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో మీరు కూబర్నెటీస్ యూస్ చేస్తున్నప్పుడు ఆ అప్లికేషన్స్ అన్ని కూడా కంటైనర్ లో డిప్లాయ్ అవుతూ ఉంటాయి కదా, సో అటువంటి కంటైనర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, కంటైనర్స్ అనే సెక్షన్ లో. ఓకే, అండ్ దెన్ హోస్ట్. సో ఇక్కడ మనకి మన ఎన్వైరన్మెంట్ లో వన్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసినటువంటి సర్వర్ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది అనమాట. ప్రస్తుతం ఓన్లీ ఒక మెషిన్ లోనే వన్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి వన్ హోస్ట్ అని చూపిస్తుంది. రేపు మీరు మీ అప్లికేషన్ లో సపోజ్ 10 సర్వర్స్ ఉన్నాయనుకోండి, 10 సర్వర్స్ లో వన్ ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు మన ఎన్వైరన్మెంట్ లో కనుక డైనాట్రేస్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలని టెస్ట్ చేయబోయే ముందు ఈ హోస్ట్ సెక్షన్స్ కు వచ్చి కావాల్సిన సర్వర్స్ అన్ని కూడా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అనుకుంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, అసలు ఏజెంటే ఇన్స్టాల్ అయ్యి ఉండకపోవచ్చు, ఆర్ ఏజెంట్ డౌన్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా రీజన్ అవ్వచ్చు. సో అటువంటిప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైనాట్రేస్ టీమ్ తో వర్క్ చేసి దాన్ని ఫిక్స్ చేసుకుంటే టెస్ట్ రన్ చేసినప్పుడు మీకు అన్ని సర్వర్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఒకవేళ మనం చెక్ చేసుకోకుండా టెస్ట్ రన్ చేసాం అనుకోండి, ఆ తర్వాత మన సర్వర్స్ హెల్త్ ఎలా ఉందని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ సర్వర్ లేకపోతే మనం మళ్ళీ టెస్ట్ ని రిపీట్ చేయాలన్నమాట కదా. అదంతా అవాయిడ్ చేయడం కోసం ఇట్ ఇస్ ఆల్వేస్ రికమెండెడ్ ఫస్ట్ చెక్ చేసుకుని అన్ని ఓకే అన్నప్పుడు టెస్ట్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఏదైనా సర్వర్ మిస్ అయింది, దాని సెటప్ కి టైం పడుతుంది, అటువంటి అప్పుడు మీరు సమ్ ఎక్సెప్షనల్ అప్రూవల్ తీసుకోవచ్చు అనమాట అప్లికేషన్ టీమ్ నుంచి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పలానా సర్వర్ మానిటరింగ్ అనేది లేదు, సో మేము మా టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ సర్వర్ హెల్త్ మెట్రిక్స్ అనేది ప్రొవైడ్ చేయలేమని చెప్పి మీరు టెస్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మనకి టెక్నాలజీస్ అండ్ ప్రాసెస్ అనే ఆప్షన్ ఉంది. సో దీంట్లో మన ఎన్వైరన్మెంట్ లో యూస్ చేస్తున్నటువంటి డిఫరెంట్ టెక్నాలజీస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మీరు సమ్ ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేసుకుని అండ్ అలాగే వాటి నుంచి మీరు ఫర్దర్ డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఎన్వైరన్మెంట్ లో అపాచీ టామ్కాట్ తో ఏమేమి రన్ అవుతున్నాయి చూసుకోవాలనుకున్నప్పుడు అది మనకి ఆ గ్రూప్స్ లాగా చూపిస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్ గ్రూప్స్ అనమాట. అంటే సిమిలర్ ప్రాసెస్ అనేవి మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ కనుక ఉంటే దాని ఒక గ్రూప్ లాగా చేసి చూపిస్తుంది అనమాట. ఈవెన్ దో ఒక సర్వర్ ఒక ఇన్స్టెన్స్ ఉన్నా కానీ దాన్ని ఒక గ్రూప్ లాగా చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ దాన్ని ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఆ పర్టికులర్ ప్రాసెస్ గ్రూప్ కి ఇంకా డీటెయిల్స్ వస్తాయి అనమాట. లైక్ ఆ గ్రూప్ యొక్క ప్రాపర్టీస్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే ఆ ప్రాసెస్ లో ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే ఈ డిఫరెంట్ అప్లికేషన్ సర్వీస్ అన్ని కూడా ఈ ప్రాసెస్ గ్రూప్ లో రన్ అవుతున్నాయి అనమాట. లైక్ జర్నీ సర్వీస్, బుకింగ్ సర్వీస్, అథెంటికేషన్ సర్వీస్, ఓకే, అండ్ అలాగే
అలాగే ఈ ప్రాసెస్ గ్రూప్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ప్రెసెంట్ గా వస్తున్నాయి, వాటి జీసీ యూసేజ్ ఎలా ఉంది, సిపి యూసేజ్ ఎలా ఉంది, ఏమేమి ప్రాసెస్ గ్రూప్ దీన్ని కాల్ చేస్తున్నాయి అండ్ ఇది ఏ ప్రాసెస్ గ్రూప్ ని కాల్ చేస్తుంది, దాని డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఈ డిఫరెంట్ ప్రాసెస్ గ్రూప్స్ అన్ని కూడా దీన్ని కాల్ చేస్తున్నాయి అండ్ దీన్ని క్లిక్ చేస్తే మనం ఈ ఏదైతే డైనాట్రేస్ ఈజీ ట్రావెల్ బిజినెస్ బ్యాక్ ఎండ్ జార్ ఉందో అది వీటిని కాల్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు దాని యాక్చువల్ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ అలాగే రన్నింగ్ ఆన్ వన్ హోస్ట్ అంటే ఏ హోస్ట్ లో ఏ ప్రాసెస్ రన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో వీటి గురించి డీటెయిల్ గా మనం అప్కమింగ్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ టెక్నాలజీస్ అండ్ ప్రాసెస్ యూస్ చేసి మీరు మీ ఎన్వైరన్మెంట్ లో మీ సర్వర్స్ లో ఏమేమి డిఫరెంట్ టెక్నాలజీస్ రన్ అవుతున్నాయి, వాటిలో ఏమేమి ప్రాసెస్ గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్స్టెన్స్ రన్ అవుతున్నాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంది. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు కావాల్సిన దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ అపాచీని చూడాలనుకుంటున్నాను. సో ఫిల్టర్ చేస్తే నాకు ఓన్లీ అపాచీ రిలేటెడ్ ప్రాసెస్ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హోస్ట్ నెట్వర్కింగ్. సో మీ హోస్ట్ లో నెట్వర్కింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ హోస్ట్ నెట్వర్కింగ్ ని యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కూడా అది మనకి ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, దాని కనెక్టివిటీ ఎలా ఉంది, ఎన్నిసార్లు రీట్రాన్స్మిట్ అవుతుంది, దాని యూసేజ్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఫిల్టర్ బై అనే ఆప్షన్ ఉంది టు ఫిల్టర్ సమ్ స్పెసిఫిక్ మెట్రిక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్. సో ఈ ఎక్స్టెన్షన్స్ యూస్ చేసి మన డైనాట్రేస్ మానిటరింగ్ కేపబిలిటీస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొత్త ఎక్స్టెన్షన్స్ మన ఎన్వైరన్మెంట్ ని యాడ్ చేసుకుని వాటిని కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజ్ మీద క్లిక్ చేసినప్పుడు అవైలబుల్ లో ఉండేటువంటి ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో నేను AWS రిలేటెడ్ లో ఏమి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నాను. సో AWS అని టైప్ చేసినప్పుడు మనకి అవైలబుల్ లో ఉండేటువంటి డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా చూపిస్తుంది అనమాట. సో దీన్ని మీరు యాడ్ చేసుకుని డైనాట్రేస్ ప్రొవైడ్ చేసే మెట్రిక్స్ ని యూస్ చేసి ఆ పర్టికులర్ సర్వీసెస్ ని మానిటర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీ. బేసికల్లీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మానిటర్ చేసుకోవడం కోసం డైనాట్రేస్ ఇచ్చేటువంటి ఆప్షన్స్ అన్ని కూడా దీంట్లో గ్రూప్ చేశారు. నెక్స్ట్ ఆటోమేషన్స్. సో ఈ ఆటోమేషన్స్ లో రిలీజెస్, మన అప్లికేషన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ కొత్త వర్షన్ ని క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, సో అటువంటి వర్షన్స్ ని ఆ రిలీజెస్ ని మానిటర్ చేసుకోవడం, ఆ ట్రాక్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఒక రిలీజ్ నుంచి ఇంకొక రిలీజ్ కి వెళ్ళినప్పుడు దాని పెర్ఫార్మెన్స్ ఏదైనా ఇంప్రూవ్ అయిందా, ఇంపాక్ట్ అయిందా అనే డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఏదైనా రిలీజెస్ ని మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ రిలీజెస్ లో 123 వల్నరబిలిటీస్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఈ రిలీజెస్ ని రోల్ బ్యాక్ చేసుకోవచ్చు టు అవాయిడ్ ఎనీ ఇంపాక్ట్ టు యూజర్స్. నెక్స్ట్ సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్. దీన్ని SLOs అంటూ ఉంటారు. SREs మోస్ట్లీ ఈ సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ ని క్రియేట్ చేసి అప్లికేషన్ యొక్క అవైలబిలిటీ ఆ సర్వీసెస్ ని ట్రాక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళు సర్వీస్ లెవెల్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ కి వాళ్ళు చూపిస్తూ ఉంటారు అనమాట. ఈ పర్టికులర్ సర్వీస్ 99% అవైలబుల్ గా ఉంది, ఆర్ సమ్ టైమ్స్ సమ్ ఇష్యూస్ వల్ల ఓన్లీ 50% అవైలబుల్ గా ఉంది, సో ఎందుకు అవైలబుల్ గా లేదు అనేది ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు మేక్ షూర్ చేస్తారు అనమాట. సర్వీస్ ఆర్ అప్లికేషన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ఉండేట్టుగా చూసుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ అబ్జర్వబిలిటీ. సో దీంట్లో ఫస్ట్ ఐటమ్ ఫ్రంట్ ఎండ్. సో ఈ ఫ్రంట్ ఎండ్ ని యూస్ చేసుకుని మనం ఫ్రంట్ ఎండ్ లో వెబ్ అప్లికేషన్ ఆర్ మొబైల్ యాప్స్ ని మానిటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అంటే యూజర్ దాన్ని బ్రౌజర్ నుంచి లాంచ్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ బ్రౌజర్ లో యూజర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఈ ఫ్రంట్ ఎండ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సర్వీసెస్. సో మన ఎన్వైరన్మెంట్ లో ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయి వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అథెంటికేషన్ సర్వీస్, సో దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ మనం డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఈ రిక్వెస్ట్ సెక్షన్స్ కి వచ్చి దాని రెస్పాన్స్ టైం ఎలా ఉంది, ఫెయిల్యూర్ రేట్ ఏమైనా ఉందా, త్రూపుట్ ఎంత రిసీవ్ అయింది, ఎంత సిపియూ కన్జ్యూమ్ చేస్తుంది, ఇంకా సర్వీస్ ఫ్లో, డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్, ఇలా ఈ సర్వీసెస్ గురించి చాలా డీప్ డైవ్ చేయొచ్చు అనమాట. ఓకే, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసినప్పుడు మనం మోస్ట్లీ ఏదైనా ట్రాన్సాక్షన్ యొక్క రెస్పాన్స్ టైం మనకి ఎక్కువ ఉన్నప్పుడు అది ఏ సర్వీసెస్ తో ఇంటరాక్ట్ అవుతుందో తెలుసుకొని ఆ సర్వీసెస్ ని మనం ఇక్కడ డ్రిల్ డౌన్ చేసి ఆ రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ కూడా మనకి ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ మనం వాటిని ఫిల్టర్ చేసుకుని కావాల్సిన డేటాను చూసుకోవచ్చు అండ్ దీన్ని కూడా మనం డాష్ బోర్డ్ లా పిన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్, మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి కూడా వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కూబర్నెటీస్ వర్క్లోడ్స్. ఒకవేళ మీరు కూబర్నెటీస్ క్లస్టర్స్ ని మానిటర్ చేస్తూ ఉంటే ఆ వర్క్లోడ్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. సిన్స్ ఈ ఎన్వైరన్మెంట్ లో మనకి కూబర్నెటీస్ క్లస్టర్స్ ఏమీ లేదు కాబట్టి నో డేటా అవైలబుల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ డేటాబేస్ సర్వీసెస్. సో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అప్లికేషన్ డేటాబేస్ తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ ఇంటరాక్షన్ ఒక సర్వీసెస్ లాగా ట్రాక్ చేసి ఆ సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈజీ ట్రావెల్ బిజినెస్ ఉంది. సో దీంట్లో వెళ్తే మీరు మీ అప్లికేషన్ నుంచి ఏమేమి రిక్వెస్ట్లు ఈ డేటాబేస్ కి వస్తున్నాయి అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ట్రాన్సాక్షన్స్, క్వరీస్ అండ్ ప్రొసీజర్స్. సో మీరు వ్యూ డేటాబేస్ స్టేట్మెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆ క్వరీస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ప్రాబ్లమాటిక్ క్వరీస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఇస్తే వాళ్ళు ఫైన్
టైం ట్యూన్ చేస్తారన్నమాట. సో అలా మీరు మీ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైంని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెసేజెస్ క్యూస్. ఒకవేళ ఆర్గనైజేషన్లో ఏమైనా MQs కనుక రన్ అవుతూ ఉంటే వాటిని కూడా మీరు డైనట్రీస్ని యూస్ చేసి మానిటర్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మానిటర్ చేస్తున్నప్పుడు ఆ క్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ మనం ఎస్పెషల్లీ ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు. సో ఏదైనా ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం ఎక్కువ ఉందనుకుంటే ఆ ట్రాన్సాక్షన్ని ట్రేస్ చేసి ఎందుకు ఎక్కువ టైం తీసుకుంది అన్నది ఈ డిస్ట్రిబ్యూటెడ్ ట్రేసెస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ టైంతో స్టార్ట్ చేద్దాం. సమ్ ట్రాన్సాక్షన్స్ 16 seconds తీసుకున్నాయి. ఓకే, సో దాని మీద క్లిక్ చేస్తే అది డీటెయిల్ వ్యూ చూపిస్తుంది అనమాట. సెర్చ్లోనే ఎక్కువ టైం తీసుకుంది. ఓకే, మన డెవలపర్స్కి సెర్చ్ లొకేషన్ గురించి చెప్తే అప్పుడు వాళ్ళు అది ఎందుకు తీసుకుంది అనేది వాళ్ళు చూసుకుంటారనమాట. ఓకే, దీని ఇంకా చాలా ఫర్దర్గా డీప్ డైవ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది, కోడ్ లెవెల్ కూడా చూపిస్తుంది అనమాట, ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంది అన్నది కూడా. సో మీకు ఈ పర్టికులర్ ఎగ్జిక్యూట్ మెథడ్ అనే దగ్గర ఈ ఫైండ్ లొకేషన్ జర్నీ సర్వీస్ దగ్గర ఎక్కువ టైం తీసుకుంది అనమాట. సో అది డెవలపర్స్ వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ రిసోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మనం డీటెయిల్గా అప్కమింగ్ సెక్షన్లో మాట్లాడుకుందాం. సో దీన్ని కూడా మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఫీచర్ని యూస్ చేసి ట్రబుల్ షూటింగ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ అనమాట. సో మనకుండే డేటాని డిఫరెంట్ వేస్లో అనాలిసిస్ చేసుకోవడం కోసం ఈ మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ యూస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి టాప్ వెబ్ రిక్వెస్ట్, టాప్ డేటా బేస్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ అనాలిసిస్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చున్నారనమాట. సో టాప్ వెబ్ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన ఎన్వైరన్మెంట్లో డిఫరెంట్ వెబ్ రిక్వెస్ట్లు ఏమున్నాయనేది ఈ విధంగా వాళ్ళు చేస్తారన్నమాట. సపోజ్ నాకు రిక్వెస్ట్ కౌంట్ కాదు, రెస్పాన్స్ టైం బేస్ చేసుకొని కావాలి. సో అప్పుడు ఈ రెస్పాన్స్ టైం మెట్రిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూపిస్తుంది అనమాట, ఏ ట్రాన్సాక్షన్స్ రెస్పాన్స్ టైం ఎక్కువ ఉంది, వాటికి ఎన్ని రిక్వెస్ట్ కౌంట్లు వెళ్తున్నాయి. సో ఆ వ్యూనంతా కూడా మీరు ఒకేసారి ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో బై డిఫాల్ట్ ఇది బార్ గ్రాఫ్లో చూపిస్తుంది డేటా అంతా కూడా, మీకు కావాలనుకుంటే లైన్లో చూసుకోవచ్చు, ఆ ఏరియాలో కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మనకి ప్రొఫైలింగ్ అండ్ ఆప్టిమైజేషన్ ఆప్షన్ ఉంది. సో దీంట్లో మీరు CPU ప్రొఫైలింగ్ చేసుకోవచ్చు, మెమరీ డంప్స్ జనరేట్ చేసుకోవచ్చు, ఆర్ ఏదైనా ప్రాసెస్ కనుక క్రాష్ అవుతే వాటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. సో మోస్ట్లీ ఇది అడ్మినిస్ట్రేటర్స్కి యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు యాక్సెస్ కావాలంటే అడ్మినిస్ట్రేటర్స్ని రీచ్ అయితే వాళ్ళు మీకు యాక్సెస్ గ్రాంట్ చేస్తారు. సో ఇప్పుడు సపోజ్ CPU ప్రొఫైలింగ్ చూసాము. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రాసెసెస్ ఎంత CPUని కన్జ్యూమ్ చేస్తున్నాయి అన్నది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువ CPU కన్జంప్షన్ కనుక జరుగుతూ ఉన్నప్పుడు అది ఎందుకు జరుగుతుంది, మీరు ఈ యాక్షన్స్లోకి వెళ్ళి 3 dots క్లిక్ చేస్తే ఆ గ్రూప్ డీటెయిల్స్, థ్రెడ్స్, మెమరీ అలొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకి మెమరీ ప్రొఫైలింగ్ లోడ్ అవుతుంది, లోడ్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. చూసారా, సో ఇదంతా కూడా ఏంటంటే ట్రబుల్ షూటింగ్ చేస్తున్నప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సింథటిక్ మానిటర్స్. ఎన్వైరన్మెంట్లో ఏదైనా సింథటిక్ మానిటర్ సెటప్ చేస్తుంటే వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సింథటిక్ మానిటర్స్ ఎందుకు చేస్తారంటే ఆర్గనైజేషన్లో వాళ్ళ సర్వీసెస్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండేలాగా చూసుకోవాలనుకుంటూ ఉంటారు. సో మిడ్ నైట్ ఆర్ ఏదైనా టైంలో అది అవైలబుల్గా ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటాం, ఒకటి మనం పర్సనల్గా లాగిన్ అయ్యి ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటున్నాం కదా, ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఆటోమేషన్ లాంటిది సెటప్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా సర్వర్కి రిక్వెస్ట్ పంపించి దాని నుంచి రెస్పాన్స్ వస్తే ఆ సర్వీస్ అవైలబుల్గా ఉందని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. సో అలా ఆటోమేటిక్గా ఒక బాట్ లాంటిది సర్వర్కి రిక్వెస్ట్ పంపించి దాని రెస్పాన్స్ ఏంటని తెలుసుకోవడం కోసం ఈ సింథటిక్ మానిటర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో ఇవేంటంటే రిక్వెస్ట్ని పంపిస్తాయి, రెస్పాన్స్ వస్తే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ ఒక ప్రాబ్లం లాంటిది క్రియేట్ చేస్తుంది అనమాట, ఆ సర్వీస్ అవైలబుల్గా లేదని చెప్పి. అప్పుడు మనం ఎందుకు అది డౌన్ అయింది, ఆ ఏదైనా ఇష్యూ ఉందన్నది అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి సింథటిక్ మానిటర్స్ ఎన్వైరన్మెంట్లో కనుక ఏదైనా సెట్ చేసి ఉంటే వాటి డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ అబ్జర్వబిలిటీ. నెక్స్ట్ అప్లికేషన్ సెక్యూరిటీ. సో మన ఎన్వైరన్మెంట్లో ఏమన్నా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉన్నాయా లేవో అన్నది వీటిలో ఉండేటటువంటి ఆప్షన్స్ యూస్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ ఓవర్వ్యూ క్లిక్ చేసినప్పుడు మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. సో బై డిఫాల్ట్ మీకు ఇది అవైలబుల్గా ఉండకపోవచ్చు, అటువంటప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్లికేషన్ సెక్యూరిటీలో జనరల్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో నేను ప్రీవియస్ డెమోలో దీన్ని ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు బై డిఫాల్ట్ ఈ ఓవర్వ్యూ అనేది కనబడుతుంది. మీకు ఒకవేళ డేటా ఆ విధంగా కనబడకపోతే మీరు ఈ సెట్టింగ్స్లో అప్లికేషన్ సెక్యూరిటీ జనరల్ సెట్టింగ్స్లో ఈ ఎనేబుల్ థర్డ్ పార్టీ వల్నరబిలిటీ అనలిటిక్స్ని అలాగే కోడ్ లెవెల్ వల్నరబిలిటీ అనలిటిక్స్ని ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు మీకు నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో ఆ విధంగా మీకు కూడా కనబడుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే ఈ ఎన్వైరన్మెంట్లో ఒక క్రిటికల్ వల్నరబిలిటీ ఉందన్నమాట. సో ఆ వన్ క్రిటికల్ వల్నరబిలిటీ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ వల్నరబిలిటీ అనేవి ఇన్ని ప్రాసెసెస్ని ఎఫెక్ట్ చేసింది అనమాట. సో వల్నరబిలిటీస్లోకి వెళ్ళి మనం ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు. క్రిటికల్ ఇది డీసీరియలైజేషన్ ఆఫ్ అన్ట్రస్టెడ్ డేటా అంట, Log4j వల్నరబిలిటీ. సెక్యూరిటీ టీమ్ ఇలాంటి వల్నరబిలిటీస్ ఏమన్నా అప్లికేషన్లో ఉంటే వాళ్ళు డెవలపర్స్ చెప్తే వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సో మన అప్లికేషన్ ఎప్పుడు కూడా వల్నరబుల్గా ఉండకూడదు అనమాట. ఓకే, సో అలా ఉంది అంటే
ఆ అప్లికేషన్ అంత సెక్యూర్ కాదు కదా. సో దీంట్లోనే మా డేటా అంతా ఉంటుంది. అది ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేయగలిగితే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు కదా. సో అందుకని అప్లికేషన్లో ఎటువంటి సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉండకూడదు అన్నమాట. సో అటువంటి ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ సెక్యూరిటీ ఓవర్ వ్యూకి వస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో దీంట్లో మనకి అగైన్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ వల్నరబిలిటీస్, కోడ్ లెవెల్ వల్నరబిలిటీస్ అని చెప్పి. సో ఈజీ ట్రావెల్ అప్లికేషన్లో మనకు ఉండేవన్నిటి కూడా థర్డ్ పార్టీ వల్నరబిలిటీస్ అన్నమాట, కోడ్ లెవెల్లో ఏమీ లేదు. సో థర్డ్ పార్టీ వల్నరబిలిటీస్ ఎందుకు వచ్చాయి వాటిని అర్థం చేసుకుని వాటిని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే అటాక్స్, మన అప్లికేషన్ ఎవరైనా అటాక్ చేస్తున్నారు, అటాక్ చేస్తుంటే డైన్ అడ్రస్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇదంతా కూడా సెక్యూరిటీ టీమ్స్ కోసం ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈవెన్ డెవలపర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా వాళ్ళ అప్లికేషన్లో సెక్యూర్గా ఉన్నాయా లేవనేది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డిజిటల్ ఎక్స్పీరియన్సెస్. సో డిజిటల్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి మన రియల్ యూజర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది ట్రాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మన అప్లికేషన్ని మొబైల్లో వాళ్ళు యూజ్ చేసుకుంటే ఆ మొబైల్లో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది ఈ మొబైల్ యాప్స్ ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో మొబైల్ యాప్స్ అనేది దీంట్లో సెటప్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఎనీ మానిటర్డ్ మొబైల్ యాప్స్ అని చూపిస్తుంది. ఓకే, సిమిలర్లీ బ్రౌజర్ పెర్ఫార్మెన్స్ని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ మై వెబ్ అప్లికేషన్ మీరు క్లిక్ చేస్తే సో దీంట్లో యూజర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనమాట. వాళ్ళ స్క్రీన్స్ ఎలా లోడ్ అవుతున్నాయి, లోడ్ యాక్షన్స్ పర్ మినిట్ ఎంత, ఓకే, అండ్ అలాగే వాళ్ళ యాక్షన్ డ్యూరేషన్స్ ఏంటి, ఏమేమి పేజెస్ని వాళ్ళు ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నారు, ఏం డొమైన్స్ని ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారు, అండ్ అలాగే ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా వాళ్ళ బ్రౌజర్లో లైక్ జావా స్క్రిప్ట్ కానీ, ఇటువంటి క్లయింట్ సైడ్ మెట్రిక్స్ అన్నీ కూడా మనం ఈ అప్లికేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ మన అప్లికేషన్ ఫుల్ స్టాక్ కనుక మానిటర్ అవుతూ ఉంటే ఎండ్ టు ఎండ్ మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైతే యూజర్ యాక్షన్స్ బ్రౌజర్లో జరుగుతున్నా అది డైనట్రైస్ ఆటోమేటిక్గా దాన్ని కోరిలేట్ చేస్తుంది బ్యాక్ ఎండ్ సర్వీసెస్ కూడా. అప్పుడు మనకు ఒక కంప్లీట్ పిక్చర్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెషన్ సెగ్మెంటేషన్. సో దీంట్లో మన యూజర్స్ యాక్చువల్ సెషన్స్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ మనం అప్లికేషన్ని ఓపెన్ చేసాం బ్రౌజర్లో, అప్పుడు డైనట్రైస్ ఏం చేస్తుందంటే దాన్ని ఒక సెషన్ లాగా రికార్డ్ చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఎలా చేయగలుగుతుందంటే డైనట్రైస్ ఏదైతే క్లయింట్ సైడ్ పెర్ఫార్మెన్స్ చెప్తున్నామో దాన్ని రియల్ యూజర్ని మానిటరింగ్ అంటారనమాట, రమ్ అని చెప్పి. సో దాన్ని ఎనేబుల్ చేసినప్పుడు డైనట్రైస్ ఏం చేస్తుందంటే ఒక జావా స్క్రిప్ట్ని బ్రౌజర్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నామో ఆ జావా స్క్రిప్ట్ మన బ్రౌజర్లో ఉండే పెర్ఫార్మెన్స్ అంతా కూడా క్యాప్చర్ చేసుకుని దాన్ని డైనట్రైస్కి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో దాని ద్వారానే ఈ డిఫరెంట్ సెషన్స్ని మనం డైనట్రైస్లో చూడగలుగుతున్నాం. ఓకే, సో ఆ సెషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ సెషన్ డీటెయిల్స్ చూడొచ్చు అనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళు ఏం బ్రౌజర్ వాడుతున్నారు, ఏమేమి స్టెప్స్ చేశారు, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలా డీటెయిల్ అన్ని తెలుసుకోవచ్చు అనమాట. ఈవెన్ మనం వాటర్ ఫాల్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఏమేమి రీసోర్సెస్ లోడ్ అయినాయి, వేటికి ఎంత టైం పడుతుంది, ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, క్వరీ యూజర్ సెషన్స్. మీరు ఏదైనా స్పెసిఫిక్ యూజర్ సెషన్ని ఆర్ గ్రూప్ ఆఫ్ సెషన్స్ని క్వరీ చేసుకోవాలనుకుంటే డిక్యూఎల్ ద్వారా మీరు ఇక్కడ రాసుకొని వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఆ డేటాతో మీరు సమ్ విజువలైజేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సెషన్ రీప్లే, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. సో జనరల్గా మన యూజర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, అప్లికేషన్ యూజర్స్ మన అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ స్లోగా ఉంది ఇలా అని చెప్పి. సో ఒకవేళ ఈ సెషన్ రిప్లై ఫీచర్ కనుక ఎనేబుల్ అయ్యి ఉంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్లో డైనట్రైస్ ఏం చేస్తుందంటే ఆ సెషన్ని కూడా రికార్డ్ చేస్తుంది అనమాట. సో దట్ మనం వాళ్ళు ఏమేమి స్టెప్స్ చేశారు, ఏం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ పెర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వచ్చింది అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని మనం ఈజీగా మన ఎన్వైరన్మెంట్లో రిప్రొడ్యూస్ చేసి దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం డైనట్రైస్ ఈ సెషన్ రిప్లై అనే ఫీచర్ని ప్రొవైడ్ చేసింది. ఓకే, అగైన్ సింథటిక్ మానిటర్స్, ఇది సేమ్ ఇందాక మనం చూసాం కదా, సేమ్ అనమాట. సింథటిక్ మానిటర్స్ కనుక మన ఎన్వైరన్మెంట్లో ఉంటే ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ కస్టమ్ అప్లికేషన్స్, మన మొబైల్ వెబ్ కాకుండా ఇంకేదైనా కస్టమ్ అప్లికేషన్స్ మన ఎన్వైరన్మెంట్లో కనుక క్రియేట్ చేస్తుంటే వాటి డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. సో ఇది డిజిటల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ బిజినెస్ అనలిటిక్స్ అనమాట. సో మన బిజినెస్ కేపీఎస్ ఆర్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి సమ్ డెసిషన్స్ అనేది బిజినెస్ నేమ్ తీసుకుంటారనమాట. సో వాళ్ళు ఈ బిజినెస్ ఈవెంట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుని దాన్ని తగ్గట్టుగా వాళ్ళు అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉంటారు. అగైన్ క్వరీ యూజర్ సెషన్, ఇది కూడా అగైన్ డిజిటల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఉంది కదా మనకి క్వరీ యూజర్ సెషన్స్, సేమ్ అనమాట. క్లాసిక్లో ఇది డూప్లికేషన్ లాగా ఉంది, మేబీ డైనట్రైస్ వాళ్ళు లేటెస్ట్ ఇంటర్ఫేస్లో ఆ డూప్లికేషన్ని తీసేయచ్చు. ఓకే, బట్ ఫర్ నౌ మీరు ఆ క్వరీ యూజర్ సెషన్స్ అంటే ఇక్కడ మీరు క్వరీస్ రాసుకొని యూజర్ సెషన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని సమ్ విజువలైజేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ మేనేజ్. సో ఈ మేనేజ్లో ఉండే ఆప్షన్స్ని మోస్ట్లీ అడ్మినిస్ట్రేటర్స్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సో డైనట్రైస్ హబ్, ఇది మనం ఇందాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అబ్జర్వబిలిటీలో కూడా మనం ఎక్స్టెన్షన్ చూసాము. సో ఇది సేమ్ అనమాట, డైనట్రైస్ హబ్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఎక్స్టెన్షన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. అండ్ దెన్ డిప్లాయ్ డైనట్రైస్,
సో వన్ ఏజెంట్ని మీరు డిప్లాయ్ చేయాలి, అది ఇంకేదైనా అదర్ కాంపనెంట్స్ డిప్లాయ్ చేయాలనుకుంటే ఈ డిప్లాయ్డ్ అనే అడ్రస్లోకి వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. చూసారు స్టార్ట్ ఇన్స్టాలేషన్, దాని మీద క్లిక్ చేసినప్పుడు అది వన్ ఏజెంట్ డౌన్లోడ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని వాటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి డైనట్రస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు కావాలనుకుంటే సింథటిక్ మానిటర్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ మొబైల్ మానిటరింగ్ సెటప్ చేసుకోవచ్చు, యాక్టివ్ గేట్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇలా చాలా కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ స్టేటస్, మీరు ఎన్వైరన్మెంట్లో ఏమేమి డిప్లాయ్ చేశారో వాటి ఇన్ఫర్మేషన్. సో మోస్ట్లీ మనం వన్ ఏజెంట్స్ అండ్ యాక్టివ్ గేట్సే డిప్లాయ్ చేస్తూ ఉంటాం. సో వన్ ఏజెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీ ఎన్వైరన్మెంట్లో ఏమేమి సర్వర్స్లో వన్ ఏజెంట్ డిప్లాయ్ అయిందో వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. ఓకే, సో మనం ఈ ఎన్వైరన్మెంట్లో ఓన్లీ ఒక ల్యాప్టాప్లోనే ఈ ఏజెంట్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో దాని పేరు, దాని ఐపీ అడ్రస్ అండ్ అలాగే వన్ ఏజెంట్ వర్షన్, ఎవ్రీథింగ్ అనమాట. అలాగే మీ ఎన్వైరన్మెంట్ ఏదైనా యాక్టివ్ గేట్స్ మీరు డిప్లాయ్ చేస్తుంటే వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ దెన్ నెట్వర్క్ జోన్స్ అనమాట. సో నెట్వర్క్ జోన్స్ ఏంటంటే మన ట్రాఫిక్ని ప్రాపర్గా డేటా సెంటర్స్కి రౌట్ చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో మనం యాక్టివ్ గేట్స్ని మల్టిపుల్ డేటా సెంటర్లో డిప్లాయ్ చేస్తాము. సో ఆ డేటా సెంటర్లో యూస్ చేసే వన్ ఏజెంట్స్ అన్నీ కూడా వాటి రిక్వెస్ట్ని క్లస్టర్కి ఆ స్పెసిఫిక్ యాక్టివ్ గేట్స్ నుంచి రౌట్ చేయాలనుకున్నప్పుడు ఆ వన్ ఏజెంట్ని కూడా ఈ నెట్వర్క్ జోన్కి మ్యాప్ చేస్తామన్నమాట. అప్పుడు ఆ వన్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఆ యాక్టివ్ గేట్ నుంచే రిక్వెస్ట్ని త్రూ క్లస్టర్కి పంపిస్తుంది అన్నమాట. సో అటువంటి నెట్వర్క్ జోన్స్ మనం ఏమైనా క్రియేట్ చేస్తున్నామా ఎన్వైరన్మెంట్లో అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. బై డిఫాల్ట్ డైనట్రేస్ వాళ్ళకి డిఫాల్ట్ నెట్వర్క్ జోన్ ఇస్తారు అండ్ అన్ని యాక్టివ్ గేట్స్ కూడా ఈ డిఫాల్ట్ నెట్వర్క్ జోన్ యూస్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏజెంట్ హెల్త్. సో మనం ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి వన్ ఏజెంట్ హెల్త్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. చూస్తే హెల్త్ స్టేట్స్ 1 క్రిటికల్ వల్నరబిలిటీ ఉంది కదా, అందుకనే 1% అని చెప్పింది. హెల్త్ 99.7. సో మనం వాటిని అనాలిసిస్ చేసుకుని ఆ ఇష్యూస్ ఏంటనేది అర్థం చేసుకుని ఫిక్స్ చేసుకుంటే మనకి ఇక్కడ 100% హెల్తీ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ నోటిఫికేషన్స్, ఏదైనా ఎన్వైరన్మెంట్లో ఇష్యూస్ ఉంటే వాటి అన్నిటిని నోటిఫికేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీన్ని చూసుకొని మనం ఏంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ యాక్సెస్ టోకెన్స్. సో మన ఎన్వైరన్మెంట్లో ఏమేమి యాక్సెస్ టోకెన్స్ మనం క్రియేట్ చేసామో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ డౌన్లోడ్ టోకెన్ అనేది మనం ఫస్ట్ వన్ ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు క్రియేట్ చేశాను కదా, సో అందుకని ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించింది. అండ్ దెన్ క్రెడెన్షియల్ వాల్ట్, ఏదైనా టోకెన్స్ని మనం సెక్యూర్గా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ క్రెడెన్షియల్ వాల్ట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ కన్సంప్షన్. సో ఇది మోస్ట్లీ లైసెన్సింగ్ కోసం, మన ఎన్వైరన్మెంట్లో మనం మానిటర్ కన్సంప్షన్ ఎలా ఉంది, సో దీన్ని బేస్ చేసుకుని డైనట్రస్ అనేది బిల్లింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సిన్స్ మనం 15 డేస్ ఫ్రీ ట్రయల్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి డైనట్రస్ మనకేం బిల్ చేయదు. సో అట్లీస్ట్ మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట, మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ఎన్వైరన్మెంట్ని ఎక్కువ యూజ్ చేస్తున్నామా తక్కువ యూజ్ చేస్తున్నామా ఏంటనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనలీ సెట్టింగ్స్. సో ఈ ఎన్వైరన్మెంట్ని మనం కస్టమైజ్ చేసుకోవాలి అంటే మన ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అన్నప్పుడు డైనట్రస్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ డిఫరెంట్ సెట్టింగ్స్ని కాన్ఫిగర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ ఏజెంట్ని డిప్లాయ్ చేసాము మన ల్యాప్టాప్లో కదా, సో అది డిప్లాయ్ చేసినప్పుడు 1.295 వర్షన్ యూస్ చేసాము. రేపు డైనట్రస్ కొత్త వర్షన్ని రిలీజ్ చేసింది, అటువంటిప్పుడు ఏజెంట్ని పుష్ చేయాలి అనుకుంటే అది ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది పెర్ఫార్మెన్స్ చూస్తే మనకి ఈ సెట్టింగ్స్ యాక్సెస్ అనేది ఉండదు అనమాట, మోస్ట్లీ ఇది అడ్మినిస్ట్రేటర్స్ యూస్ చేస్తూ ఉంటారు. బట్ సిన్స్ మనం ట్రయల్ వర్షన్ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి డైనట్రస్ మనకి కంప్లీట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేసింది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది క్లాసిక్ ఇంటర్ఫేస్. నౌ స్విచ్ ఇట్ టు ద లేటెస్ట్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది మనకి, ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ అని మనం టైప్ చేస్తే హోస్ట్కి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా అది చూపిస్తుంది, లైక్ హోస్ట్ క్లాసిక్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ యాప్స్. సో యాప్స్ క్లిక్ చేసినప్పుడు మనం ఇందాక చూసుకున్నట్లుగా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా, అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లోర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీ, ఆటోమేషన్స్, అప్లికేషన్ అబ్జర్వబిలిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, డిజిటల్ ఎక్స్పీరియన్సెస్, బిజినెస్ అనలిటిక్స్, మేనేజ్, ఇలా అన్ని ఆప్షన్స్ని చూపిస్తుంది. దీనితో పాటు కొన్ని అడిషనల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటంటే మన అబ్జర్వ్ అండ్ ఎక్స్ప్లోరర్లో నోట్బుక్స్ అండ్ వర్క్ఫ్లోస్. ఓకే, అండ్ దెన్ దీంతో పాటు మనకి రీసెంట్లీ ఓపెన్డ్ అనే సెక్షన్ ఉంది. సో దీంట్లో మనం రీసెంట్గా ఏదైతే ఆప్షన్స్ని మనం యూస్ చేసామో వాటి లిస్ట్ అంతా కూడా చూపిస్తుంది. ఇందాక మనం డిప్లాయ్ వన్ ఏజెంట్ హోస్ట్ క్లాసిక్స్ అండ్ సెట్టింగ్స్ పేజెస్ని ఓపెన్ చేసాం కాబట్టి ఆ పేజెస్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ కొలాప్స్ ఆప్షన్ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ మెనూని కొలాప్స్ చేస్తుంది, సో దట్ మీకు అడిషనల్ స్పేస్ అనేది వస్తుంది. అండ్ సపోర్ట్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ సపోర్ట్ రిసోర్స్ ఉన్నాయి కదా, డాక్యుమెంటేషన్, రిలీజ్ నోట్స్, కమ్యూనిటీ, యూనివర్సిటీ, లైవ్ చాట్, ఇలా వీటిని కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఏ యూజర్ అయితే లాగిన్ అయి ఉన్నాడో ఆ ఇన్ఫర్మేషన్, అలాగే ఏ ఎన్వైరన్మెంట్ యాక్సెస్ ఉందో, అండ్ అలాగే ఒకవేళ అపీరియన్స్ బ్రౌజర్ థీమ్ని చేంజ్ చేసుకోవాలి డార్క్ మోడ్లో అంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట.
ఓకే అండ్ దెన్ ఫైనల్లీ సైన్ అవుట్. సో క్లాసిక్కి అండ్ లేటెస్ట్ ఇంటర్ఫేస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ద వే ఈ థింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసింది. అదే మనం క్లాసిక్లో చూస్తే అన్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, అదే ఇక్కడ యాప్స్ అనే కేటగిరీ క్రియేట్ చేసి దాంట్లో ఈ డిఫరెంట్ సెక్షన్స్ని వాళ్ళు గ్రూప్ చేశారనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలన్న కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సో దట్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు. సో నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.